हेलो फ्रेंड्स, वेलकम टू बैंकिंग इनफॉर्मेशन चैनल। ई वीडियो मन स्टेट बैंक ऑफ इंडिया इंटरनेट बैंकिंग द्वारा ऑनलाइन सेवल अंटे नेफ्ट आरटीजीएस आईएमपीएस सेवल मन एला पंदोचने दाने गुरिंचि तेलुसुकुंदामु। सेवल द्वारा मन अमौंट अदर दैन एसबीआई बैंकुलकु ट्रांसफर एला चेयोच्चने दाने गुरिंचि तेलुसुकुंदाम। दानि कोसम मन इक्कड ऑनलाइन एसबीआई टाइप चेयंडि। ऑनलाइन एसबीआई टाइप चेसिनप्पुडु इक्कड चूडंडि www.onlineSBI.com అనింది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇలా మనకు లాగిన్ పేజ్ వస్తుంది। అలా కాకుండా డైరెక్ట్ గా మీరు ఇక్కడ www.onlineSBI.com అని టైప్ చేసినా సరిపోతుంది। ఇప్పుడు onlineSBI.com లో పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్ కి వెళ్తే కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ క్యాప్చా ఇక్కడ కనబడే క్యాప్చా చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి। ఇలా మీరు यूजर नेम पासवर्ड कैप्चा चेसी लागिन मीद क्लिक चेयाल्सि उंटुंदी। इन केस मर्चिपोयि उंटे आ यूजर नेम पासवर्ड अदि रीसेट एला चेसुकोवालो कूडा नेनु वीडियो चेशानु, दानि मीद अदि कूडा ई वीडियो एंड स्क्रीन लो इस्तानु। अदि चूसि मीरु ईजीगा मी इंटरनेट बैंकिंग योक्क यूजर नेम पासवर्ड रीसेट चेसुकोवच्चु, लेदंटे कोत्तगा रिजिस्ट्रेशन चेसुकुने वाळ्ळकि कूडा नेनु अदि एला चेसुकोवालि अनेदि कूडा चेशानु, अदि कूडा ई वीडियो एंड स्क्रीन लो इस्तानु। इप्पुडु यूजर नेम पासवर्ड कैप्चा चेसी लागिन मीद क्लिक चेयालि। క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ పేజ్ లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూడు గీతలు ఉన్నాయి కదా, దాని మీద పేమెంట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి। అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఫండ్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ఎస్బీఐ అయితే ఇవి, అవుట్ సైడ్ ఎస్బీఐ, అవుట్ సైడ్ ఎస్బీఐ అయితే అదర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి। ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, సెలెక్ట్ పేమెంట్ ఆప్షన్, ఏ రకమైన ఆప్షన్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి। ఇన్ కేస్ ఐఎంపిఎస్ అయితే ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్ ఇన్స్టెంట్లీ అప్ టు మాక్సిమం ఆఫ్ రూపీస్ 2 లక్ష పర్ డే యూజింగ్ ఐఎంపిఎస్ ఇన్స్టెంట్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఐఎంపిఎస్ ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా పర్ డేకి ఒక రోజుకి 2 లక్షల వరకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చని చెప్తుంది। అలా కాకుండా ఆర్టీజీఎస్ క్లిక్ చేశారంటే ట్రాన్స్ఫర్ అమౌంట్ మినిమం 2 లక్ష యూజింగ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఫెసిలిటీ, ద ట్రాన్స్ఫర్ ఈజ్ డన్ అంటే మినిమం ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ అంటే మినిమం 2 లక్షల రూపాయలు మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, అంతకంటే తక్కువైతే ఇది ఆర్టీజీఎస్ మెథడ్ ద్వారా ట్రాన్స్ఫర్ కాదు। సో ఇప్పుడు నెఫ్ట్ ఉంది కదా, నెఫ్ట్ మీద క్లిక్ చేస్తే ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్ అప్ టు 10 లక్షలు యూజింగ్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్, ద అమౌంట్ ఈజ్ అంటే నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అని। ఈ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా అనేది మనం 10 లక్షల వరకు ఒకేసారి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు। ఈ ఫీచర్స్ కూడా కింద ఇక్కడ ఇచ్చారు చూడండి, టైమింగ్స్ ఏంటి ఆర్టీజీఎస్ నెఫ్ట్లకి। ఇప్పుడు నెఫ్ట్ ద్వారా మనం పేమెంట్ చేయాలనుకుంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మనం ఏ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అంటే ఇప్పుడు నెఫ్ట్ అంటే అప్ టు 10 లక్షల వరకు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆర్టీజీఎస్ అయితే మినిమం 2 లక్షలు ఉండాలి, ఇది ఈ రెండుకి డిఫరెన్స్. అదే ఐఎంపిఎస్ అయితే ఒక రోజుకు 2 లక్షల రూపాయల వరకు మాక్సిమం 2 లక్షల వరకు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు। ఇక్కడ చూడండి అమౌంట్ 1 రూపీస్ ఎగ్జాంపుల్కు మనం టెస్ట్ చేసి చూద్దాము, పర్పస్ ఏ పర్పస్కి మనము ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట। పేమెంట్ టువార్డ్స్ లోన్ రీపేమెంట్, డిపాజిట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, గిఫ్ట్ టు రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్, డొనేషన్, పేమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫీ, రెంట్, అదర్స్, ఇవి కాకుండా అదర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి। నేను ఎగ్జాంపుల్కు ఇది రెంట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇక్కడ బెనిఫిషరీ అకౌంట్ నెంబరు సెలెక్ట్ చేసుకోమంటుంది, ఇన్ కేస్ మీరు కొత్త బెనిఫిషరీ అయితే బెనిఫిషరీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ బెనిఫిషరీ యాడ్ చేసుకునేది ఎలా అనేది కూడా వీడియో చేశాను అది చూడండి। ఇలా మనం ఈ బెనిఫిషరీకి షెడ్యూల్ డేట్ పేనవ్ అంటే ఇప్పుడే పంపించాలా, షెడ్యూల్ లెటర్ తర్వాత పంపించాలా, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రతి నెల కానీ పర్టికులర్ ఒక పర్టికులర్ డేట్కు టైంకి మనం అమౌంట్ ఆటోమేటిక్గా డెబిట్ కావాలంటే మన అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి వాళ్ళ అకౌంట్కి వెళ్ళాలంటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ సెట్ చేసుకోవాలి, డేస్ షెడ్యూల్ పేమెంట్ ఎవ్రీ
ఏ డేట్కు ఎన్ని పేమెంట్స్ జరగాలి, సెలెక్ట్ ద స్టార్ట్ డేట్. ఇలా మనం ఒక డేట్ ఇస్తే అది ఆ డేట్కు ఆటోమేటిక్గా మన అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నేను పే నౌ అని మాత్రం సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి కన్ఫర్మ్, మనం ఒకసారి డీటెయిల్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఐ సెక్యూరిటీ పాస్వర్డ్ ఒకటి మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చింది, అది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఇలా పాస్వర్డ్ ఐ సెక్యూరిటీ పాస్వర్డ్ వేసి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ చూడండి ప్లీజ్ నోట్ ద ట్రాన్సాక్షన్ నంబర్ ఫర్ ఫర్దర్ రెఫరెన్స్, రెఫరెన్స్ ఐడి నెంబరు, డెబిట్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, డెబిట్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్, క్రెడిట్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్, కావాలంటే ఇది ప్రింట్ తీసుకోవచ్చు, ఇవి బ్యాలెన్స్ ఇన్ డెబిట్ అకౌంట్. ఇక్కడ క్లిక్ చేసి మన డెబిట్ మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో అది చెక్ చేసుకోవచ్చు. రిటర్న్ టు అదర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పేజీ, మనం ఇంకో ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ అనేది ఏంటి, ఆర్టీజీఎస్ నెఫ్ట్ ద్వారా మనము ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్లు ఎలా పనిచేస్తాయనే దాని గురించి మీకు అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.